అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు సహోదరీమణులు కూడా ఆయతుల్ కుర్సీ యొక్క తెలుగు అనువాదం అడగడం జరిగింది. అయితే ఈ ఆయతుల్ కుర్సీ అనేది ఖురాన్లో ఎక్కడ ఉంటుంది అంటే, ఖురాన్లో అధ్యాయం 2 పేరు సూరాయ బకరా, వాక్యం 255. ఈ ఆయతుల్ కుర్సీని నేను ముందు అరబీలో కూడా చదువుతాను, ఎందుకంటే కొద్దిమంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళకు కూడా సులభం అవుతుంది ఇన్షాల్లా. ఆ తర్వాత తెలుగు అనువాదం మీ ముందు వివరిస్తాను ఇన్షాల్లా. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. الله لا إله إلا هو الحي القيوم. لا تأخذه سنة ولا نوم. له ما في السماوات وما في الأرض. من ذا الذي يشفع عنده إلا بإذنه. يعلم ما بين أيديهم وما خلفهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. సదకల్లాహుల్ అజీం. అయితే ఇప్పుడు తెలుగు అనువాదం మీ ముందు వివరిస్తాను. అనువాదంలో 3-4 ఖురాన్లు ఉన్నాయండి అనువాదాలు. అంటే దివ్య ఖురాన్ ఒకటి ఉంది, ఖురాన్ భావామృతం ఒకటి ఉంది, ఖురాన్ మజీద్ ఒకటి ఉంది. తర్వాత నా చేతిలో ఉన్నదైతే ఖురాన్ సందేశం. అంటే తర్జుమా అనేది, అనువాదం అనేది ఏమి మారదు, ఏమి మారదు. అయితే ఏమవుద్దంటే లాంగ్వేజ్ ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది. దానికోసమే కొద్దిగా మీరు చదివే ఖురాన్లో ఏమైనా అనువాదం కొద్దిగా గ్రాంధికముగా, అంటే ఇప్పుడు ఖురాన్ మజీద్ ఉందనుకోండి హార్డ్గా ఉంటుంది అన్నమాట, అలా ఉంటే కనుక మీరు కాస్త చూసుకోండి. వేరే ఖురాన్లో చూస్తే పూర్తిగా మంచిగా మీకు అర్థమయ్యేలాగా దాంట్లో అనువాదం ఉంటుంది. ఇప్పుడు నేను చదవబోయేటువంటి అనువాదం చెప్పాను కదండి, ఖురాన్ సందేశం అని ఉంది, దీంట్లోది మీకు వివరిస్తున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఆయన నిత్యుడు సజీవుడు. ఆయనకు కునుకు రాదు, నిదుర రాదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖములో ఆయన ఆజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడెవ్వడు. వారి ముందున్నది మరియు వారి వెనుక ఉన్నది అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప ఆయన జ్ఞాన విశేషాలలో ఏ విషయమును వారు గ్రహించజాలరు. ఆయన సింహాసనము ఆకాశాలను మరియు భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏమాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన అత్యున్నతుడు సర్వోత్తముడు. ఇది సోదరులారా, సోదరీమణులారా, సూరాయే బకరా యొక్క 255 వాక్యం, ఆయతుల్ కుర్సీ యొక్క తెలుగు అనువాదం. అతి ముఖ్యంగా ఒక విషయం సోదరులారా, సోదరీమణులారా, మన ఛానల్లో ఏవైతే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నానో వాటిని మొట్టమొదటగా లైక్ చేయండి, రెండవది ఇతరులకు షేర్ చేయండి. ఇది నేను ఎప్పుడు అడగను, ఇప్పుడు అడుగుతానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఈ మధ్య మన ఛానల్లో వ్యూస్ అంటే చూసేవాళ్ళు తగ్గారు. ఎందుకు తగ్గారు అంటే, అప్పుడు
నాకు ఎవరైతే మొత్తం ఇవన్నీ ఎడిట్ చేస్తారో అయ్యూబ్ భాయ్ అని చెప్పి నా యొక్క ఛానల్ యొక్క రన్ చేసేటువంటి మనిషి ఆయన అనమాట. ఆయన చెప్పారనమాట, మీరు ఎప్పుడు లైక్ చేయమని షేర్ చేయమని చెప్పలేదు అఫరోజ్ భాయ్. లైక్ కూడా చెప్పాలి, షేర్ కూడా చెప్పాలి. దానివల్ల ఏమిటంటే రెండు లాభాలు ఉంటాయి. లైక్ చేయడం వల్ల యూట్యూబర్ ఏం చేస్తాడంటే మీ వీడియోస్ ఎక్కువగా ఫేవర్ అయ్యేలాగా, అంటే అందరికీ అందరిదాకా తెలుగులో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరిదాకా వెళ్ళేలా చేస్తాడు. షేర్ చేయడం వల్ల ఏంటంటే మన వాళ్ళు కూడా అంటే మీకు ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇతరులకు షేర్ చేయడం వల్ల వాళ్ళ ద్వారా కూడా మీ యొక్క వీడియోస్ ఎక్కువగా ఇతరుల దాకా వెళ్తాయని చెప్పడం జరిగింది. దానికోసమే సోదరులారా సోదరీమణులారా మన వీడియోస్ మొట్టమొదట లైక్ చేయండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి, అంటే ఇతరులకు కూడా ఇవి పంపించండి. అల్లా తబారక్ తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించి భాగ్యం ప్రసాదించుగాక. అలాగే ఒక ముఖ్యమైన విషయం, మన వాట్సాప్ గ్రూపుల్లో 550 మెసేజ్లు వచ్చున్నాయి నాకు, వాటన్నిటికీ జవాబు ఇవ్వలేకపోతున్నాను, దయచేసి క్షమించండి. ఎవరి మెసేజ్లు అయితే నేను జవాబులు ఇవ్వలేదు అంటే అర్జెంట్ అనుకుంటే కనుక ఒక్కసారి అఫరోజ్ భాయ్ నా యొక్క ప్రశ్నకు జవాబు తొందరగా ఇవ్వండి అని చెప్పి ప్లీజ్ రిప్లై అఫరోజ్ భాయ్ అని చెప్పి పెట్టండి. ఓకేనా? నా దగ్గర ఆ యొక్క మీరు పంపించినటువంటి ప్రశ్నలు కూడా నా దగ్గర లేవు, ఎందుకంటే చాలామంది పంపినవే పంపి పోస్టులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అంటే కొత్త వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు, పాత వాళ్ళు ఎవరు అలా చేరాలా దేవల్ల. దానికోసం ఏంటంటే నేను పాత వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోతున్నాను. దయచేసి ఎవరి ప్రశ్నలకైనా నేను జవాబులు ఇవ్వకపోతే ఆ ప్రశ్న ఒకసారి నాకు పంపించండి, మళ్ళీ అఫరోజ్ భాయ్ ప్లీజ్ రిప్లై అని చెప్పి పెట్టండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.